అధికార టిఆర్ఎస్ పార్టీ దుబ్బాకకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప దుబ్బాకకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్న గోదావరి అంజిరెడ్డితో మా కరస్పాండెంట్ సచిన్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ గడియగడుపున దుబ్బాక ప్రాంతం మొత్తం కలిదిరిన పరిస్థితి, ఇటు కాంగ్రెస్ ప్రచారం ఎలా సాగుతుంది, ఇటు రాష్ట్ర మహిళా నాయకులు గోదావరి అంజిరెడ్డి ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు, ప్రజల దగ్గర ఎలాంటి స్పందన వస్తుంది? గత 15 రోజుల నుంచి ఈ దుబ్బాక బై ఎలక్షన్స్ని పునస్కరించుకొని ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్లో క్యాండిడేట్ ఇక్కడ ప్రచారానికి రావడం జరుగుతుంది. మరి ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి ఎక్కడా లేదు, అభివృద్ధి కుంటుపడింది. తిమ్మాపూర్లో మరి గతంలో ఉన్నటువంటి ముత్యంరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఉంది కానీ కొత్తగా ఎటువంటి అభివృద్ధి లేదు. మరి ఆయన ఉన్నప్పుడు రైతులకు గోడౌన్స్ కావచ్చు, అదేవిధంగా పశువుల హాస్పిటల్ కావచ్చు, మహిళా సంఘాలకు భవనాలు కావచ్చు, ఎస్సీ కానీ ముదిరాజ్ కానీ మరి బీసీ భవనాలు అన్నీ కూడా కట్టేయడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా కుల భవనాలు కట్టేయడం జరిగింది. ఇక్కడ ఎవ్వరూ సాధించినటువంటి అభివృద్ధి 60 చెక్ డ్యాములు కట్టి రైతులకు ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి చెరుకు ముత్యంరెడ్డి అని చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ సబ్స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మరి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీస్ కావచ్చు, ఏది చూసినా కూడా మరి అభివృద్ధి అంటే చెరుకు ముత్యంరెడ్డి గారు చేసింది అని చెప్పి చెప్తున్నారు. ఒక ఇదే విలేజ్ కాకుండా ప్రతి విలేజ్లో కూడా అభివృద్ధి ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మరి చెప్తున్నారు ఆరోగ్యశ్రీ తీసేసిరు, అదేవిధంగా ఫీజు రియంబర్మెంట్ తీసేసిరు, రైతులకు రుణమాఫీ తీసేసిరు, మరి యువతకు ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఏది కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఓటు అడుగుతారని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్కి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తిమ్మాపురం గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఇక్కడ 100-150 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, అదే ఇండ్లు ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్తూ ప్రతి ఊర్లలో కూడా చెప్తున్నారు. తప్పకుండా మా అన్న క్యాండిడేట్ తప్పకుండా చెరుకు ముత్యంరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. టీఆర్ఎస్ పార్టీ మీపైన ఆరోపిస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కేవలం 2వ స్థానం కోసమే పోటీ చేస్తుంది. ఆల్రెడీ దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం తథ్యము, కేవలం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2వ స్థానం కోసం పోటీ చేస్తుంది. మీరు ఏ స్థానంలో వస్తారనుకుంటున్నారు సార్? మేము 2వ స్థానంలో వచ్చేటట్టయితే వాళ్ళు డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు గమ్మునుకుంటే మేము 2వ వస్తామా చూపిస్తాం. కానీ ఈరోజు 1వ స్థానంలో ఉంది అంటే చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ 1వ స్థానంలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ భయభ్రాంతులకు లోనయ్యి ఈరోజు కాంగ్రెస్ని ఏ విధంగా వెనుకకు పంపించాలనే ప్రచారంతో ఆ విధంగా చెప్తున్నారు. మాకు ఎటువంటి భయం లేదు, తప్పకుండా ఇక్కడ దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు దుబ్బాక ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అయితే సాధిస్తుంది. మా రాష్ట్ర స్థాయి కేడర్ మొత్తం ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి, ప్రజల దగ్గర కూడా మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. గతంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులే దుబ్బాకలో ఉన్నాయి, కానీ ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసిన పనులు ఏమీ లేవు. ఖచ్చితంగా అవే అభివృద్ధి పనులు ఇటు చెరుకు శ్రీనివాసరెడ్డి గెలిపిస్తారని చెప్పి ఇటు రాష్ట్ర మహిళా నాయకురాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో సచిన్, ప్రైమ్ 9 న్యూస్.